హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేపాల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది అంటే ఇప్పుడు తీసుకొచ్చి తీసుకొచ్చి చైనాను మళ్లీ రాజకీయాల్లోకి దూర్చేశారు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రధాని కేపి శర్మ ఒలి రాజీనామా డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో ఆయన్ను కాపాడేందుకు చైనా రంగంలోకి దిగిందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం భారత్తో కయ్యానికి దిగుతున్న ప్రధాని ఓలీ రాజీనామా చేయాల్సిందే అని సొంత పార్టీ నేతలే డిమాండ్ చేసేశారు పట్టుబట్టి కూర్చున్నారు భారత భూభాగాలను తమ భూభాగాలంటూ చూపెడుతూ ఓ మ్యాప్ను నేపాల్లో పార్లమెంట్ ఆమోదించిన వెంటనే నేపాల్లో రాజకీయ సంక్షోభం తీవ్రమైపోయింది ఇక్కడి నుంచే అక్కడి రాజకీయాలు కుదేలు చేసేశారు నరేంద్ర మోదీ వర్గం ఇక మరోవైపు ఒలీని కాపాడడానికి చైనా రంగంలోకి దిగింది ఒలీ ప్రధాన పదవిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చైనా రాయబారి హౌ యాంకిల్ నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు జెల్నాద్ కణాల్తో సమావేశం నిర్వహించారు ఒలీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న నేపాల్లో అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నాయకులందరితో ఆయన చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇది మర్యాదపూర్వకమైన భేటీ అని మాత్రమే చెప్పారు హౌ యాంకీ ప్రచండల మధ్య సమావేశం ఇంకా స్పష్టత రాలేదు ఈ ప్రచండ అనే అతను ఎవరంటే ఒలీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నాడు అలాగే చైనా వ్యక్తులను కూడా కలవడానికి ఇష్టపడకుండా ఉన్నట్లుగా సమాచారం ఇదిలా ఉండగా నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఇబ్బందులు ఎదుర్కోవడం చైనాకి ఇష్టం లేదని తెలియజేసింది నేపాల్ నాయకులు తమ విభేదాలను పరిష్కరించుకుని ఐక్యంగా ఉండాలని చైనా కోరుకుంటున్నట్లుగా ఆ దేశ ఎంబసీ ప్రతినిధి కూడా తెలియజేశారు నేపాల్లో ప్రధానితో కేపీ శర్మ ఒలి పరిపాలన సరిగ్గా లేదని ఆయన తక్షణమే పదవి నుంచి వైదొలగాలని ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రచండ నేతృత్వంలో నిరసన వెల్లువెత్తుతోంది అయితే ఈ విషయంలో ఇప్పుడు చైనా జోక్యం చేసుకుని ఒలీని నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అధికార కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం జరుగుతుండగా చైనా ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో బయటపడనుంది ఇక స్టాండింగ్ కమిటీలోని మొత్తం నలభై నాలుగు మందిలో ముప్పై మంది వరకు ఒలీ రాజీనామాకు పట్టుబడుతున్నారు అధ్యక్షురాలు బండారీదేవి సైతం ఒలీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ రాజీనామాకు ఒలీ నిరాకరిస్తే ఆయనను పార్టీ నుంచి వీరే బహిష్కరించే మార్గం కూడా ఆలోచిస్తూ ఉన్నారు అయితే అసమ్మతి నేతలు అంత దూరం వెళ్తారా అనేది స్పష్టంగా తెలియరాలేదు కానీ పార్టీలో మాత్రం భయంకరమైన చీలిక వచ్చింది అది కూడా భారత్తో పెట్టుకోవడం వల్లే అని నేపాల్ ప్రధానికి తెలిసొచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు సొంత పార్టీ నేతలు వాస్తవానికి అగ్ర నేతల్లో విభేదాలు అంత తీవ్రంగా ఉండవు కాని ఏకంగా ప్రధానికి ఎసురు పెట్టారంటే అతడు ఎంత విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడో ఆలోచించుకోవచ్చు మొత్తంగా నేపాల్ ప్రధాని గురించి మనం చెప్పుకోబోయేది ఒక్కటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినందుకు కుక్క కాటుకు చెప్పుదెబ్బ తినాలి అని అంతేకాదు పరిగెత్తి పాలు తగ్గే కంటే మనమిచ్చే నీళ్లు తాగడం ఎంతో మేలని ఇంతవరకైనా ఇప్పటికైనా బోధపడిందో లేదో నేపాల్ ప్రధానమంత్రికే తెలియాలి నేపాల్ రాజకీయ నేతలు చెప్పేది ఒక్కటే భారత్కి వ్యతిరేకమా రాజీనామా చెయ్యని మరి ఇకనైనా బుద్ధి వస్తే చైనాతో దూరంగా జరిగి మన సాయం తీసుకుని తన దేశాన్ని బాగుపరుచుకుంటాడు నేపాల్ ప్రధానమంత్రి లేదంటే సొంత పార్టీ నేతలే దెబ్బ కొట్టేలా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి